UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. మేము అది డిస్కస్ చేస్తున్నాం, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దానిపైన కలిసికట్టుగా కూర్చుని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం కదా, కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉత్తర్వు రాశారని ఆత్మ జగన్ గారు చెప్పినట్టుంది. ఇప్పుడు అలానే టీసీఎస్ కూడా ఇంకొక ఆత్మ చెప్పినట్టుంది జగన్ గారికి, ఆయన తీసుకొచ్చాడు. నేను సూటిగా గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, మీరు అసలు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని, ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారో మీరు చెప్పండి. 2014 నుంచి 2019 ముందల మా మధ్యన దాదాపు 44,000 పరిశ్రమలు, తద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మీరే ఆనాడు శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా లూలు వస్తుంది, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక పరిశ్రమలు కూడా పెట్టుబడులు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతేకాకుండా గతంలో మీరు తరిమేసిన పరిశ్రమలన్నీ మేము తిరిగి తీసుకొస్తాం. అశోక్ లైలాండ్ ఒక ఉదాహరణ. ఇలా అనేక పరిశ్రమలు వాళ్ళు తరిమేశారు, ఆ పరిశ్రమలన్నీ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం. మీకే కొంచెం క్లారిటీ లేనట్టుందా? కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, సో వైకాపా వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు, అది నాకు అర్థమైంది. నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పాదయాత్రలో నేను సుమారుగా 100 బహిరంగ సభలు ఉద్దేశించి మాట్లాడాను. ఆ సభల్లో చాలా స్పష్టంగా రెడ్ బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మేము వదిలిపెట్టాము, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుని తప్పనిసరి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాం. దాంట్లో భాగంగా యాక్షన్ ఆల్రెడీ మొదలైంది, మాకు ఎలాంటి సందేహం లేదు. ఇంకా వాళ్ళు వేరే పుస్తకాలు పెడితే పెట్టుకునేయండి, ఐ డోంట్ కేర్. వివరాలు ఇవ్వమనండి. బ్రో, నేను సూటిగా అడిగేది ఏంటంటే, దాదాపు 10 రోజులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం మొత్తం ఫీల్డ్లో ఉంది. వైకాపా అన్నాడు ఎక్కడుంది? రెండోది, డబ్బులు ఇచ్చామంటున్నారు, 1 కోటి రూపాయలు ఎంత ఇచ్చామంటున్నారు, దేనికి ఖర్చు పెట్టారు? సూటికల సమాధానం చెప్పానండి. ఈరోజు అది సరిపోక ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు, ఇంత అయింది అంటే మన క్యాండిల్స్కి ఇంత అయింది, మ్యాచ్ బాక్స్కి ఇంత అయింది. అంటే వాస్తవాలన్నీ ఈరోజు ప్రజల ముందలు ఉన్నాయి, వాస్తవాలన్నీ మేము చూపించాం. ఆ రోజు దాదాపు మీరు చూస్తే 7 అడుగులు వరద నీరు ప్రాంతానికి వచ్చినప్పుడు బోట్లు కూడా వెళ్ళిన పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా ఎయిర్ డ్రాప్ చేశారు, అది అందరూ తెలిసిన విషయమే. డ్రోన్ల మేరకు కొంతమందికి డ్రోన్ల ద్వారా కూడా ఆహారం అందించే అంటే వీడియోలు నా దగ్గర ఉన్నాయి. రిలీఫ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రీహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా మేము సుమారుగా 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేదంటే ఒకరికి రాలేదనో అలా డీటెయిల్స్ అని ఉంటే ఇమ్మనండి, తప్పనిసరిగా టేకప్ చేస్తాం. మేము ఎక్కడ 100కి 100% చేసామని చెప్పట్లేదు, కొన్ని పొరపాట్లు జరుగుండొచ్చు, జరుగున్నప్పుడు ఆ డీటెయిల్స్ ఇవ్వండి, తప్పనిసరి సరిదిద్దుకునేందుకు మేము మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజా దర్బార్ కూడా జరుగుతుంది, ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు మాకు లేదు స్వామి. గతంలో వరదలు వస్తే జగన్ అన్న వ్యక్తి కనీసం తాడిపల్లి కొంప నుంచి బయటకు అడుగు పెట్టలే, దానికి సమాధానం చెప్పనండి. ఎందుకు ఊకే మాడతారు వీళ్ళు? ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడని తెలుసుకుని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఫేక్ న్యూస్ మటుకు ప్రచారం చేస్తే మళ్ళీ న్యాయబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకుంటాం. దానిపైన కఠినమైన యాక్షన్ ఉంటుంది, చాలా స్పష్టంగా చెప్తాను. ఎవరైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు, తప్పనిసరిగా ఫర్మ్ యాక్షన్ అనేది ఉంటుంది. సార్, ప్రధానంగా నిజం స్లోగా వెళ్తుంది, అబద్ధం స్పీడ్గా వెళ్తుంది, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా అబద్ధాన్ని స్పీడ్గా తీసుకెళ్తుంది. బాధ్యత అందరిపైన ఉంది, అబద్ధం స్పీడ్గా వెళ్ళిందని మీరు అంటున్నారు, నేను ఒప్పుకోవట్లేదు దానికి. ఎందుకంటే ప్రజలందరూ గ్రహిస్తున్నారు, గతంలో 2019 నుంచి 2024 మధ్యలో కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పి బతికారు కదా, మళ్ళీ ఏమైంది? 151 అయింది. సో మా పైన కూడా బాధ్యత ఉంది, న్యాయబద్ధంగా మేము వెళ్తాం, యాక్షన్ మటుకు ఉంటుంది, దాంట్లో నో సెకండ్ థాట్, ఎవరిని వదిలిపెట్టాం.
దానిలో ఎలాంటి డౌట్ లేదు. అదే సమయంలో రెడ్డి బుక్ పేరుతో అధికారాన్ని వేధిస్తున్నారనే విమర్శ కూడా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, ఎర్ర బుక్లో వాళ్ళ పేరు ఉందా లేదా అని. వాళ్ళకే కంగారు ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా. దర్రా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా. వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్న, ఎందుకుండదు, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.